ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తు నిర్లక్ష్యం ఆ కుటుంబంలోని దంపతులిద్దరినీ ఆసుపత్రి పాల్చేసింది. మద్యం మత్తులో డ్రైవర్ లారీ నడుపుతూ ఓ స్కూటీని ఢీకొట్టిన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. నెల్లూరు నవాబ్పేట రామచంద్రానగర్కు చెందిన కావలి మునిస్వామి దంపతులు నెల్లూరు నుంచి సత్యవీడుకు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద జాతీయ రహదారిపై స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళ్తున్న కావలి మునిస్వామి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మద్య మత్తులో ఉన్న లారీ డ్రైవర్ పొంతనలేని సమాధానం చెబుతుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ ఓడంటే డ్రైవరా? ఇద్దరు డ్రైవర్ దానికా? చేయండి డ్రైవరు. ఏంది లైసెన్స్ ఉంది ఆవిడకి? ఏం పేరా? పేరు చెప్పు. బైక్ వల్ల రాజ్యంలో సెంట్రల్ జరిగింది. మొత్తం తప్పిడుదన్న బండితో తప్పిడు. ఓ వాళ్ళు ఇక్కడ పోతే ముందు చెప్పండి పడాలా ఆయన చెప్పట తిరిగినారు. వీడు ఇంకా రైట్ లో వస్తున్నాడు. ఒక లెఫ్ట్ మీద తగలడు. అది నువ్వు ఎందుకు అదే చెప్పిందా? అతను డ్రైవర్ ఏదో అర్థం అవుతుంది కదా. ఆయన ఆయన వచ్చినాడు, కరెక్ట్గా వచ్చినాడు.